దేశంలో ఎన్నికలు సమీపించిన ప్రతిసారి మతపరమైన మైనారిటీల సున్నితమైన మనోభావాలను కించపరిచే నీచ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందని రాజమండ్రి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక జాంపేటలోని లాభా బిన్ లైన్ మసీదు ప్రాంగణంలో ఐక్యవేదిక కన్వర్ ఎండర్ ఎండి హబీబుల్లా ఖాన్ నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేసీ నాయకులు మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా భారతదేశంలో ఏ స్త్రీ అయినా తనకు ఇష్టం వచ్చినా సాంప్రదాయ వస్త్ర అలంకరణ చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అది తమకు రాజ్యాంగం ప్రసిద్ధించిన హక్కని, దానిని కాలరస అధికారం ఎవరికి లేదన్నారు. తమ సాంప్రదాయ వస్త్ర అలంకరణలో భాగంగా ముస్లిం మహిళలు హిజాబ్ తరతరాలుగా ధరిస్తున్నారని, ఎన్నికలు సమీపించిన వేళ తమ స్వల్పకాలిక రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల మధ్య మతపరమైన విభజనకు దారితీసే విధంగా వారి మనసుల్లో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. చదువుకునే ఆడపిల్లల మనోధైర్యం దెబ్బతినే విధంగా బీజేపీ ప్రభుత్వం హద్దుమీరి ప్రవర్తిస్తుందని ఆరోపించారు. హిజాబ్ అనేది ఒక మతపరమైన సాంప్రదాయ మతమే కాదని, అన్ని మతాలకు చెందిన స్త్రీలు దానిని ఒక రక్షణ కవచంగా ఎప్పటి నుంచో ధరిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో హాజ్ కమిటీ డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషి, జేఏసీ నేతలు ఎస్ఏ అన్సర్, నైమబై మహమ్మద్ అరీఫ్, సయ్యద్ రబ్బానీ, ఎండి అర్ఫుల్లా ఖాన్, ఎండి ఖాదర్ ఖాన్, రషీం షరీఫ్, హబీబ్ బేగ్, అబ్దుల్లా రజాక్, ఇబ్రాహీం బాషా, షబీర్ తబాసున్, అయేషా ఫరీదా, హబీబా కరీమా, ఫరీజా జరీనా, ఎస్ఏజి సహిత్, ఎండి ఖాదర్ మొహద్దీన్, ఎండి అజీజ్ సలీం, రజక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ కుల మతాలకు అతీతంగా తమ చున్నీని తల నుంచి మెడ వరకు పూర్తిగా చుట్టుకొని తిరుగుతారు, దాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు? మీ స్వల్పకాలిక రాజకీయ లబ్ధి కోసం దీర్ఘకాలిక భారతదేశ ఔన్నత్యాన్ని ఏదైతే హిందూ ముస్లిం సోదరుల పరస్పర భావజాల సౌందర్యం ఉందో దాన్ని నాశనం చేయాలని చూస్తే ఖచ్చితంగా నిజమైన భారతీయ పౌరుల సార్థ్యంలో ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పామో రాబోయే రోజుల్లో ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, హిజాబ్ వివాదం అనేది అసలు వివాదమే కాదు. ఎలక్షన్ చివరి ఫేజ్ ముగిసిన మర్నాడు వీరెవరో కూడా హిజాబ్ గురించి అసలు మాట్లాడన్న విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఈరోజు 100 కోట్ల హిందువులు భారతీయులతో భారతీయ ముస్లింలకి సపోర్ట్గా నిలబడ్డారు. ఎవరైతే 1% ఉన్న మతోన్మాద అతివాద భావజాలం కలిగిన వారు ఉన్నారో వారు మాత్రమే తమ సహచర వర్గమైనటువంటి ముస్లింలను ఇబ్బంది పెట్టి భారతీయ జనతా పార్టీకి అనైతిక లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారో పౌర సమాజంగా మేము ఎదుర్కొంటాం. ఇన్షాల్లా ఖచ్చితంగా అల్లా మాతో ఉన్నాడు. భారతదేశ పౌరులకు కుల మతాలకు అతీతంగా వారు హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సరే వారిపైకి ఎటువంటి కష్టం వచ్చినా ఒక ముస్లింగా చెప్తున్నాం, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున చెప్తున్నాం, నిజమైన భారతదేశ పౌరులుగా మొట్టమొదట మా గుండెను గోడలా నిలబెట్టి వారిని రక్షించుకుంటాం. హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యత కోసం ఎంతవరకు అయినా పాటుపడతాం. అలాగే ఈరోజు హిజాబ్ గొడవ ఏదైతే కోర్టులో ఉందో న్యాయస్థానాలపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా 1440 సంవత్సరాలుగా వస్తున్న ఒక ఆచారాన్ని ఈరోజు న్యాయస్థానాలు తిరస్కరిస్తామని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా గౌరవ కర్ణాటక హైకోర్టు పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. వారితో పాటు సుప్రీంకోర్టు వెళ్ళిన కూడా ఈ వెడ్డింగ్ ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఇటువంటి టీకప్పులో తుఫాన్ లాంటి వ్యాధ్యాలు ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ భారతీయుల ఐక్యతను మాత్రం ఎటువంటి శక్తి కూడా విచ్ఛిన్నం చేయలేనిది అన్న విషయాన్ని ఈరోజు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాజమహేంద్ర వారి తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఎన్నికలు సమీపించిన ప్రతిసారి ఏదో ఒక సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టి అనైతిక రాజకీయ లబ్ధి పొందాలన్న భారతీయ జనతా పార్టీ యొక్క కుటిల ఆలోచనలో భాగంగా ఏదైతే మతపరమైన కోణంలో చూస్తున్నారో దాని నుండి బయటకు వచ్చి ఒక్కసారి హిజాబ్ యొక్క విశిష్టతను తెలుసుకుంటే అది ఏమాత్రం మతపరమైనది కాదు. ముస్లింలకు అది కంపల్సరీ వేసుకోవాలన్న అనుమతి ఉంది, కానీ ఏదైతే హిందువులు ఉన్నారో, మన భారతదేశంలో హిందూ సోదరిమణులు ఉన్నారో, క్రైస్తవ సోదరిమణులు ఉన్నారో, అందరికీ కూడా హిజాబ్ అనేది ఒక రక్షణ కవచం అన్నది ఎన్నోసార్లు ప్రూవైంది. ఎన్నో పోలీస్ సమావేశాల్లో, ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం, చైన్ స్నాచింగ్ల నుంచి యాసిడ్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఆడపిల్ల కూడా హిజాబ్ను ధరించడం ఉత్తమం. చూడండి, అయ్యప్పాలు వేసుకుంటారు వాళ్ళు, ఆ టైంలో వాళ్ళు దుస్తులు ధరించి వాళ్ళ యొక్క పనులకి వాళ్ళకి ఉద్యోగాలు
ఈ రోజు ఉన్నది కాదు ఇది ఈ హిజాబ్ అనేది ఈ రోజు కొత్తగా మేము వేసుకున్నది ఏమీ కాదు మేము 1400 సంవత్సరాల క్రితం మాకు మా గ్రంథంలో చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని మేము ఫాలో అవుతున్నాం ఇది మేము ఇబ్బందిగా ఫాలో అవుతున్నామా మేము ఇష్టపడి ఫాలో అవుతున్నామా అన్నది మాకు తెలుసు మాకు దీంట్లో ఎంత సర్ఫ్ ప్రొడక్షన్ ఉన్నది అన్నది కూడా మాకు తెలుసు మేము పూర్తిగా ఇష్టపడి మేము మాకు స్టూడెంట్స్ని మాకు పిల్లల్ని మీ కాలేజీలకు పంపిస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బంది మాకు ఏంటి ఇదే విషయాన్ని కనుక కర్ణాటక హైకోర్టులో వారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది మేము ఎంత మాత్రం కూడా అంగీకరించాం ఎందుకంటే వాళ్ళు కాషాయ వస్త్రాలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కానీ మేము హిజాబ్ అనేది మా యొక్క పూర్వుల నుంచి కూడా మేము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ట్రెడిషన్ ఇది దీన్ని కాదని అనడానికి ఎవరికి కూడా హక్కు లేదు ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు ఈ హక్కుని ఇది ప్రాథమిక హక్కును ఉల్లంఘన చేస్తున్నారు తప్ప మమ్మల్ని ఎంత మాత్రం కూడా మాకు సపోర్ట్గా ఎవరు కూడా నిలబడడం లేదు ఎందుకని ఈ యొక్క వివక్ష ఇది కేవలం అక్కడ జరిగేటటువంటి ఎలక్షన్ల గురించి ఈ యొక్క మత విద్వేషాలని రగిలించడానికి స్టూడెంట్స్ని విడగొట్టడానికి చేసేటటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో ఎవరికి లాభం ఉంది అన్న విషయం కూడా తెలియట్లేదు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పరదా వల్ల మేము చెడు చూపుల నుంచి ఇంకా యాసిడ్ దాడుల నుంచి ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా ఎక్కడైతే స్త్రీకి రక్షణ లేదో అలాంటి వాటన్నిటి నుంచి కూడా మేము కాపాడబడుతున్నాం ఈ రోజున ఈ పరదాల్లో ఉండి మేము ఎవరి మగవారికి అట్రాక్షన్ కాకుండా మమ్మల్ని మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం ఇదే విషయాన్ని మేము ఎవరికైనా చెప్పగలం ఇది మాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇది మేము ఇష్టపడి మా యొక్క పూర్వుల దగ్గర నుంచి కూడా మేము వెళ్తుంది మీ కురాన్ని చెప్పడం జరిగింది అధ్యాయం 33లో ఒక వాక్యం చెప్పడం జరిగింది ప్రవక్త నియమం విశ్వాసులైన స్త్రీ దాని ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం ఆ విషయం వచ్చి ఇప్పుడు ఈ విషయం కర్ణాటకలోనే స్టార్ట్ అయ్యింది అది ఇంకా ముందు ముందుకు రాకుండా ఉండాలని మేము మా యొక్క గళాన్ని ఇవ్వడం జరుగుతుంది జేసీ తరఫున నవాబీన్ మసీదులో మహిళా మండలితో ప్రెస్ మీట్ జరగడం జరిగింది అలాగే ప్రెస్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్న కార్యాచరణ చూస్తుంటే బీజేపీకి ఎంత మాత్రం సహించేది లేదు ఎందుకంటే కర్ణాటక హిజాబ్ ధరించడం తప్ప చెప్పండి కార్యంలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాలి మీకు హిజాబ్ ఉంది సర్దార్జీ అయితే ఆర్మీలో జాయిన్ అయితే మీకు తలపాగు ఉంది లేకపోతే క్రైస్తవులు అయితే మీకు సిలువ ఉంది అని జాయిన్ అయ్యేటప్పుడు చెప్పాలి హిజాబ్ గురించి ఎందుకు ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఆ హిజాబ్ ఇప్పుడు పుట్టింది కాదు కదా దాన్ని ఏదో ఒకటంగా ముస్లింస్ని ఇరుకును పెట్టి ఇప్పుడు ఆ ఎలక్షన్లు అవుతున్నాయి దాంట్లో క్యాచ్ చేసుకోవడానికి ఇది ఎంత మాత్రం సహించేది కాదు దీని దరిద్రం మేము అందరూ ఏకకట్టిగా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి పోరాటం జరుగుతుంది అలాగే ఈరోజు ఎలక్షన్లో మన యూపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి రాజస్థాన్లో ఎలక్షన్ జరుగుతాయి ఇంకో 3 కేంద్రాల్లో కూడా జరుగుతాయి ఈ ఎలక్షన్ గురించి ఏదో ఒకటి ఒకసారి అంటారు 370 యాక్ట్ అంటారు ఓసారి త్రిపుల్ తలాక్ అంటారు ఓసారి ఎన్ఆర్సీ అంటారు ఓసారి ఇది ఇవన్నీ ముస్లిం మీద టార్గెట్ పెట్టడం ముస్లిమ్స్ అంతా 10% లేదు భారతదేశాన్ని ప్రపంచం అంతా తొంగి చూస్తుంది ఇలాంటి దేశం మనకు కావాలని చెప్పి అన్ని కులాలని కలుపుకుని పోయే దేశం కాబట్టి ఆ దేశాన్ని ఎనగొట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే ఎంత మాత్రం సహించేది కాదు దీని గురించి మేము అందరం ఏకతాటి మీద ఖండిస్తున్నాం నిజాం గురించి మన ముష్కాన్ ఖాన్ గురించి కూడా బీబీ ముష్కాన్ ఖాన్ గురించి కూడా మేము అందరం వెనకాల ఉంటాం అందరి నుంచి ఏ మహిళలకు ఏ అన్యాయం జరిగినా మేము అందరం వెనకాల ఉంటుంది చెప్పి ఈ రోజున అర్థనగ్నంగా ఉన్నవారికి పద్మశ్రీ అవార్డులు అయితే ఇస్తున్నారు
మత కల్లోలాలు సృష్టించి ఒక నందనవనం లాంటి కాలేజీలో స్టూడెంట్స్ మధ్యన మత కలహాలు సృష్టించి వాళ్ళని విడగొట్టడానికి చేసేటటువంటి ఇది రాజకీయ కుట్ర అని క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే హిజాబ్ అనేది చూడండి, మన ప్రభుత్వం వారే చెప్తున్నారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి చెప్పారు. ఆ నినాదం ప్రకారంగానే బేటీని మేము చదివించుకుంటున్నాము, ప్లస్ ఏంటంటే పరదాలో హిజాబ్లో మేము రక్షించుకుంటున్నాము. ఎందుకంటే కానీ ఇవ్వలేనటువంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ మాకు మా హిజాబ్ ఇస్తుంది. అలాంటి ఒక రక్షణని కాదని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క మత రాజకీయ కుట్రలకి ఎందుకని మా మీద చేస్తున్నారన్నది మాకైతే అర్థం కావట్లేదు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ధర్మానికి కూడా కొన్ని ట్రెడిషనల్